నేను బీజేపీలో చేరాను, వాళ్ళు మోసం చేశారు, టికెట్ ఇవ్వలేదు, నా పేరే లేకుండా లిస్టు పంపారు కనుక రిజైన్ చేసి పారేశాను. పాలు గారు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. నేను ఒక దగ్గర ఉండి, ఒక పార్టీలో ఉండి, ఒక దగ్గర ఎమ్మెల్యేగా ఉండి నేను అట్లా రావడం బాగుండదు సార్ అని చెప్పిన, ఎప్పుడైతే రిజైన్ చేశాను ఇప్పుడు సంగతి ఏంటి ఇప్పుడు రా అన్నారు. రెడీ సార్ అని వచ్చిన ఇంకా మొదలైంది ఇప్పుడేగా 100 రోజులుగా. కేసీఆర్ గురించి అడగబోయా, 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ అనవసరం అండి, ఇక్కడిదే ఇక్కడ మాట్లాడతారు, అక్కడిది అక్కడ మాట్లాడతారు. మీకు ఏమవసరం చెప్పు కేసీఆర్ గురించి? ఒక్క వాగ్దానాన్ని కూడా, ఒక్క మేనిఫెస్టోని చెప్పింది కూడా అమలు పరచని ఆయన కాబట్టే తుక్కు తుక్కుగా వాడగొట్టారు. ప్రజల దగ్గరకు ఒక్క పవరే ఉంది, 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని చేసినా భరిస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఓటు వచ్చినప్పుడు ఇట్ట తీసుకొని ఏంట్రా మొన్న ఏం చెప్పినావు, ఇప్పుడేం చేసినావు, లటక్కన గుద్దుతారు కథమ్. కేసీఆర్ శాపం తట్టుకుని పోయినట్టుగా పోవటమే. కనుక నువ్వు ఎన్ని ఆటలు ఆడినా మళ్ళీ ఓటును తప్పించుకోగలుగుతావా? కేసీఆర్ పని కూడా కంతే అయింది, ఈయనప్పుడు కూడా కంతే అయింది. ఇప్పుడు మీరు ఎవరిని అడిగితే కదా, ఎవరైనా అంతే. ఎన్టీ రామారావు గారు అడగట్లే, దేవుడు అన్నారుగా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, ఓడిపోయింది కదా. అది ఎవడు తోడు ఈ తంబరపాటు టింగ్ 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 అని అడుక్కున్నట్టు హరికథలు చెప్పుకుంటే అంటారు. అది లేదు, ఏ హరికథలు కాదు తమ్ముడు, ఈ అడుక్కోవటానికి వస్తాడు హరిదాసుల్లాగా రామమ్మ మహాల అది అది అట్లా అడుక్కునేట ఆయన ఎన్టీ రామారావు గారు అడగొట్టండి. తమ్ముడు ఓటరు ఎవరికేస్తాడు, ఎన్నేస్తాడు, ఇవి కౌంటింగ్ అయినాక చెప్పగలుగుతుంది తప్ప ఊహాగానాలు చేసి పిచ్చి అంకెలు చెప్పటం బాబు మనకు రాదు. వేటండిసి గెలవాలని కోరుకుంటున్నాం, ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మా మేనిఫెస్టోలో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి మేనిఫెస్టో. తమ్ముడు మేనిఫెస్టో పేపర్స్ ఇవ్వండి. ఇవన్నీ చేయాలని వారు ఒక మేనిఫెస్టో పెట్టుకొని బయలుదేరారు. అందులో మ్యాక్సిమం చేయాలని ఆలోచన, గెలిచినాక కదా. ఇప్పుడు ముందు గెలుపు కోసం ప్రజలకు అప్పీల్ చేసుకున్నాం, ప్రజలకు చెప్తున్నాం గివి చేస్తాం గివి చేస్తాం గివి చేస్తామని. యువ తమ్ముడు ఫేక ఆడేటోడు పుస్తల్తాలు కుదబెట్టైనా నీ గెలుస్తానే ఆడతాడు వాడు. క్రికెట్ ఆడేటోడు గెలుస్తానే ఆడతాడు, ఓడిపోతా నేను ఓడిపోతా నేను అని ఆడతాడా? నో. ఇక్కడ కూడా అంతే, ప్రజాశాంతి పార్టీ కూడా గెలుస్తుంది, ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఓట్లేస్తారు, మంచివాడికి గౌరవం ఇస్తారు అన్న ఉద్దేశంతోనే మేము ప్రజల ముందుకు వచ్చి అప్పీల్కి వచ్చాము. నో నో మెన్షన్ తమ్ముడు. ఆ తమ్ముడికి ఆ తమ్ముడికి చిన్నప్పుడు